ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు సర్కారు బడుల్లో విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కొల్చేర మండల ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజులా కాశిన జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ మండల విద్యాధికారి నీలకంఠంలు అన్నారు. కొల్చేర మండలంలోని పోతంశెట్టిపల్లి హన్మమ్మ గార్డెన్స్ లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. కొల్చేర మండలంలోని పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్స్ లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అధ్యక్షురాలు మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, విద్యాధికారి నీలకంఠ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపికైన 25 మంది ఉపాధ్యాయులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి ఉత్తమ అవార్డులను అందజేశారు. అనంతరం ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, ఎంఈఓ నీలకంఠంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులతోటి విద్యాబోధన జరుగుతుందన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, ఉపాధ్యాయులు వెంకటపతి రాజు, ఎజాజ్ సుల్తాన్, జరీనా, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా నేను కొల్చేర మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులను గురువుల పాత్ర కూడా అంతకంటే ఎక్కువే ఉంటుంది. తల్లిదండ్రులు చిన్నప్పుడు ఆలనా పాలన చూస్తూ మన బడిలో వదిలే వరకే వాళ్ళ బాధ్యత ఉంటుంది. దాని తర్వాత క్రమశిక్షణగా ఎదిగి ఒక విద్యావంతుని తయారు చేసి మన రాష్ట్రానికి దేశానికి అందించే బాధ్యత గురువుల మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ గురువులకు మరొకసారి పాదాభివందనాలు తెలుపుతున్నా. విద్యార్థిని మనం స్కూల్ పంపించినప్పుడు ఆ విద్యార్థిని ఒక గురువుగా చెప్తాడు అని బోధిస్తుంటారు.